సీరియల్ లో సినిమాలో నటించాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటివి నాగ్ కోల్కతా ఇన్సిడెంట్ లో జనరల్ గా మనం చూస్తే సందీప్ ఘోష్ ని ఈ కేసుకి సంబంధించినటువంటి వాటిలో ఎఫ్ఐఆర్ బుక్ చేయటం కానీ అరెస్ట్ చేయటం కానీ జరగలేదు బట్ ప్రస్తుతానికైతే సిబిఐ కస్టడీలో తీసుకుంది అండ్ ఎఫ్ఐఆర్ కూడా సో అతను చేసినటువంటి ఆర్థిక నేరాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా మాత్రమే ఎఫ్ఐఆర్ బుక్ అవ్వటం జరిగింది అయితే ఈ కేసులో ఒక కీలక మలుపు అయితే తిరగటం జరిగింది అదేంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి అనేది ఈరోజు పనితో పాటు సో హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం డాక్టర్ సందీప్ ఘోష్ ఇతను కొన్ని ఆర్థిక అవకతవకలు పాల్పడ్డాడని అక్రమార్జన కేసులు కలిగి ఉన్న అక్రమార్జన ఆస్తులు కలిగి ఉన్నాడని ఇతని మీద ఇప్పటికే సిబిఐలోను అదేవిధంగా ఈడీలో కూడా ఈయని మీద అరెస్టులు ఆల్రెడీ జరిగింది సిబిఐ కస్టడీ జరుగుతుంది ఇంట్రాగేషన్స్ అవుతున్నాయి ఇన్వెస్టిగేషన్స్ కూడా అవుతున్నాయి ఇక ఈ కేసు అండ్ మర్డర్ సంబంధించి ఇప్పటిదాకా సంజయ్ రాయ్ అనే ఒక ఏకైక వ్యక్తిని తప్పించి ఎవరిని అరెస్ట్ చేయలేదు అయితే నిన్న సెప్టెంబర్ పదిహేనో తారీఖు నాడు సందీప్ ఘోష్ను కూడా ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది సందీప్ ఘోష్తో పాటు ఎవరైతే తలా పోలీస్ స్టేషన్ ఉంటుంది ఎస్హెచ్ఓ ఉన్నటువంటి ఆఫీసర్ పెట్టుండి అభిజిత్ మండలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇతను పోలీస్ ఆఫీసర్ అంటే ఇప్పుడు ఇప్పటివరకు ఎంతమంది ఈ కేసు మంచి ముగ్గురిని అరెస్ట్ చేశారు ఒకరు సంజయ్ రాయ్ అక్యూజర్ నెంబర్ టూ సందీప్ ఘోష్ మూడో వ్యక్తి అభిజిత్ మండల్ అయితే సందీప్ ఘోష్ యొక్క ప్రవర్తన ముఖ్యంగా పాలిగ్రఫ్ టెస్ట్ చేసిన తర్వాత ఈయన మీద చేసినట్టు ఈయన పొంతం లేని సమాధానాలు చెప్పిన తర్వాత ఈయన మొత్తం చెక్ లిస్ట్ అంటే ఈయన యొక్క వాట్సాప్ లిస్ట్ కానీ ఎవరెవరితో మాట్లాడారు కాల్ లిస్ట్ డేటా మొత్తం చెక్ చేస్తే విస్తుపోయే విశేషాలు బయటపడ్డాయి నగరాజుగా దీనికి సంబంధించి సందీప్ ఘోష్ ఇది ముఖ్యంగా సిబిఐ వాళ్ళు ఇంట్రాగేషన్స్ కూడా చాలా తెలివిగా చేస్తున్నారు ఫస్ట్ ఇయర్తో మాట్లాడారు సుదీప్త రాయ్ మీద ఇంటరాగేషన్ చేశారు సుదీప్త రాయ్ ఎవరు ఆ కాలేజ్ ఆర్జికల్ మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి ఈ పేషెంట్ వెల్ఫేర్ సొసైటీ యొక్క ప్రెసిడెంట్ సందీప్ ఘోష్ గారి దగ్గర కాల్ దగ్గర నుంచి ఫస్ట్ ముందు వెళ్ళిన కాల్ ఎవరికి వెళ్ళిందంటే తలా పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓతో మాట్లాడాడు ఇమీడియట్గా సుదీప్త రాయ్తో మాట్లా మాట్లాడడం కూడా జరిగింది అయితే సుదీప్త రాయ్ దగ్గరికి వెళ్ళి చేశారు ఆయన తృణమూల్ పార్టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే దాంతోపాటు తలా పోలీస్ స్టేషన్ నుండి ఎస్హెచ్ఓ అయినటువంటి అభిజిత్ మండలతో కూడా మాట్లాడారు ఈ అభిజిత్ మండలం మీద మనం ఒక వీడియోని స్పెషల్గా చేసాం మన వ్యూవర్స్ ఒకసారి పాత వీడియోకి వెళ్తే ఈ అభిజిత్ మండల తలా పోలీస్ స్టేషన్లో అతనికి ఒకసారి హార్ట్ అటాక్ రావడం హార్ట్ అటాక్ వచ్చి పడిపోతే డాక్టర్స్ ఆయన్ని కరెక్ట్గా ఆన్సర్ చదికపోతే ఆయన నాలుగు స్టేషన్లు తిరిగినట్టుగా మొత్తం నాలుగు స్టేషన్లు తిరిగాడు ఈ అభిజిత్ మండల ఆ వ్యక్తే అవునా ఈ అభిజిత్ మట్ల ఎస్హెచ్ఓలో ఇతనే మెయిన్ ఎస్హెచ్ఓ ఓ రోజు ఈయన డాక్టర్స్ ఎవరు కూడా అడ్మిట్ చేసుకోవడానికి రిసీవ్ చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంట్రెస్ట్ చూపించలేదు ఈయన అక్కడ నుంచి డమ్ డమ్డమ్ మన డమ్డమ్ హాస్పిటల్కి వెళ్ళడం అక్కడ నుంచి మళ్ళా రకరకాల మొత్తం అన్ని హాస్పిటల్స్ తిరిగిన తర్వాత చిట్ట చివరికి ఒక లోకల్ సర్వీస్ నర్సింగ్ హోమ్ లో ఈయన అడ్మిట్ చేశారు మొత్తానికి ఏదో రికవర్ అయ్యాడు అంటే ఈ విషయం చూడండి నాగరాజు గారు ఫస్ట్ ఈ నిరసనకారులకి లోకల్ వాళ్ళకి అన్ని విషయాలు తెలుసండి అయితే సిబిహెచ్ తెలియగా తెలివిగా ప్రవర్తిస్తుంది విషయంలో అభిజిత్ మండలిని కూడా అరెస్ట్ చేశారు దీంతో దీంతోపాటు ఎందుకు అరెస్ట్ చేశారు సందీప్ ఘోష్ని అభిజిత్ మండలిని అరెస్ట్ చేసే కారణం ఏంటంటే మెయిన్ ఏదైతే సంఘటనా స్థలం జరిగిందో సంఘటనా స్థలాన్ని ట్యాంపరింగ్ చేశారు సాక్ష్యాలను తారుమారు చేశారు క్రిమినల్ కాన్స్పిరెన్సీ కలిగి ఉన్నారు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు ఇలాగే ఈ నాలుగు రకాలైనటువంటి అభియోగాలతోటి నిన్న సందీప్ ఘోష్ని అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సందీప్ ఘోష్ యొక్క కాల్లిస్టులో కేవలం సుదీప్తో రాయ్ అభిజిత్ మండలు అదేవిధంగా ఈ వ్యక్తుల పేర్లే కాకుండా ఒక కీలకమైనటువంటి మరొక ప్రముఖ నేత పేరు కూడా ఫోన్లో ఉంది ఆ లిస్టులో బహుశా పోలీసులు ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం కల్లా అతన్ని కూడా అరెస్ట్ చేస్తారా ఇంటరాక్షన్ పిలుస్తారంది ఇది మాత్రం ప్రస్తుతం అయితే సస్పెన్స్ అండ్ నాగరాజు గారు అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందుతుంది ఆ పేర్లు కూడా మనకు తెలుస్తున్నాయి కానీ అతను చాలా కీలకమైనటువంటి టీఎంసీలో ప్రముఖ నేత మీకు ఎలా సస్పెక్ట్ ఈ విషయం మీద సందీప్ ఘోష్ ఎప్పుడైతే తొమ్మిదో తారీఖు నాడు ఈ సంఘటన జరిగిన తెలియ తెలియగానే సాయంత్రం కల్లా ఇమీడియట్గా ఆయన రాజీనామా చేయడం ఆ రాజీనామా విత్ ఇన్ గంటల్లోనే విత్ ఇన్ నిమిషాల్లోనే ఆయన్ని ఆ రాజీనామా ఆమోదింపజేసి ఇంటికి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి ప్రమోట్ చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఇంత ఫాస్ట్గా చేయడానికి కారణం ఏంటంటే తొమ్మిదో తారీఖు ఉదయం సందీప్ ఘోష్ గారు మాట్లాడే మార్నింగ్ నైన్ థర్టీ జరిగిన సంఘటన జరిగిన తర్వాత టెన్ ఓ క్లాక్కి ఫస్ట్ మాట్లాడారు అభిజిత్ మండలితో మాట్లాడారు నెక్స్ట్ సుదీప్ తొరాయితో మాట్లాడారు వీళ్ళిద్దరు తాకు కాకుండా మూడో వ్యక్తితో కూడా మాట్లాడడం జరిగింది ఆ మూడో వ్యక్తి ఎవరైతే కీలకమైన ప్రముఖ నేత ఎవరున్నారో బహుశా ఈ మొత్తం కేసుకు కూడా ఆధారం వాళ్ళే ఆ పర్సన్ ఉన్నారు కానీ ఆ పర్సన్ రివీల్ చేయట్లేదు సిబిఐ వాళ్ళు ఎందుకంటే సాక్ష్యాలు తారుమారే అవకాశం ఉంటుంది కాబట్టి బహుశా ఇప్పటికీ ఎలాగే ఉంటారు కానీ పబ్లిక్లకు తీసుకొని రావట్లేదు సెప్టెంబర్ పదిహేను ఏ రోజైతే సుప్రీంకోర్టు ముందు ఈ సీల్ డికవర్లో సబ్మిట్ చేస్తారో బహుశా ఆ పేరు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఒకప్పుడు మీడియా చాలా తక్కువగా ఉండేది ఈరోజు అప్డేట్లో ఉన్నారు న్యూస్ అంతా కూడా సో ఇమీడియట్గా తెలియపరచడం వల్ల అతను కూడా రిలీజ్ అతను కూడా నేను కూడా బయటకు వస్తే ఇమ్మీడియట్గా చాలా చాలా సాక్ష్యాధారాలు తారుమారే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రముఖ కీలక నేత పేరు అది బహుశా అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత నేను చెప్పే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు రిలీజ్ చేయట్లేదు ఆ పేరు నేను ఓకే కీలక నేత ఎవరు అన్నటువంటి విషయం ఏదైతే ఉందో బహుశా మధ్యాహ్నం సాయంత్రం కల్లా మనకి సిబిఐ ఆఫీసర్ దగ్గర నుంచి మనకు ఒక ఫోన్ వచ్చే అవకాశం ఉంటుంది దాని సమయం ఇన్ఫర్మేషన్ మనకు వస్తే డెఫినెట్గా అది మనం రివీల్ చేసుకుందాం కానీ కేసు మాత్రం ఈరోజు రేపట్లో మాత్రం డెఫినెట్గా కొత్త మలుపు తీసుకుంటుంది అన్నంలో ఎటువంటి డౌట్ లేదు అంటే మీరు గడిచిన ముప్పై రోజుల నుంచి ఎవరైతే కంటిన్యూ దీన్ని ఫాలో అవుతున్నారో ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఈ స్టోరీని ఎవరైతే ఈ థర్టీస్ ఫాలో అవుతున్నారో బహుశా వాళ్ళకి విషయం అర్థమే ఉంటుంది ఆ పర్సన్ ఎవరో గెస్ చేసే అవకాశం కూడా ఉంటుంది కానీ అది తొందరగా రివీల్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు అధికారికంగా కన్ఫర్మ్ అయిన తర్వాత రివీల్ చేద్దాం ఉద్దేశంతో నేను చేయట్లేదు బహుశా సీల్డ్ కవర్లో చిట్ట చివరి పేరు అదే ఉండొచ్చు బట్ ఏంటంటే అతని పర్సన్ అలర్ట్ అయిపోకుండా ఉండాలని ఇమీడియట్గా పోలీసులు టోటల్ బందోబస్తు ఉన్నారు కంప్లీట్గా దానికి సంబంధించిన విషయాలు కానీ ఆ స్టెప్స్ జరుగుతున్న విషయాలను చూస్తుంటే దీనికి సంబంధించి మరొక క్రియ మరొక కీలకమైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు ఇది కాకుండా వీళ్ళకి ఏంటంటే విస్తుగే విషయాలు ఎక్కడ మనకి తెలిసాయంటే ఫస్ట్ ఇంటరాగేషన్స్ ఎక్కడైతే ఈ సి అక్రమార్జన కేసుల మీద ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు ఆ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ జరిగిన సంఘటనలు ఒకటి రెండు కాదు నాగరాజు గారు రాసుకుంటే ఒక ఒక వెబ్ సిరీస్ తీయొచ్చు నాకు తెలిసి కంప్లీట్గా ఒక సంవత్సరం రోజుల పాటు డైలీ లాగా వెబ్ సిరీస్ తీస్తే అంతటి ఒక పెద్ద కథలు ముఖ్యంగా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఉన్నట్టుగా ముఖ్యంగా నాట్ ఓన్లీ సందీప్ ఘోష్ కాదు సందీప్ ఘోష్ ఎక్కడెక్కడైతే వర్క్ చేస్తున్నాడో ఆ మొత్తం ప్లేసెస్ అన్నీ కూడా అంటే సందీప్ ఘోష్ ఇదే కాలేజీ గురించి పూర్తిగా అవగాహన ఉంది కంప్లీట్ ఆయనకి అవగాహన ఎందుకంటే ఈయన ఇక్కడ నుంచి నైంటీ ఫోర్ నుంచి ఇదే కాలేజీలో ఇక్కడే ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారు ఇదే కాలేజీలో ఆయన పీజీని తీసుకున్నారు ఇదే కాలేజీలో చిన్న 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 పోస్టులు చేసుకుంటూ మెడికల్ ఆఫీసర్ నుంచి అక్కడ నుంచి రకరకాల పోస్టులు తీసుకుంటూ ఈయన ఒకసారి ఇక్కడ పేషెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఒకసారి ప్రెసిడెంట్గా పనిచేశాడు చాలా పోస్టులు అంటే ఏ ఏ కీలకమైనటువంటి పోస్టులు ఉంటాయి అన్ని పోస్టులు కూడా సందీప్ సందీప్ఘోష్ఠని నిర్వహించి ఈరోజు ప్రెసిడెంట్ అయ్యి వైస్ ప్రెసిడెంట్ అయ్యి వైస్ ప్రిన్సిపాల్ అయ్యి అక్కడ నుంచి ప్రిన్సిపాల్ స్థాయికి వచ్చారు కాబట్టి హోల్స్ అన్నీ ఆయనకి తెలుసు దీనికి సంబంధించి చాలామంది పెద్ద వ్యక్తుల యొక్క కీలకమైన హస్తం కూడా దీంట్లో మెయిన్ ప్రధానంగా ఉంది ఆగస్టు తొమ్మిదిన సంఘటన జరిగింది నిన్న సెప్టెంబర్ పదిహేను దాకా అరెస్ట్ చేయకపోవడం వెనకాల కూడా చాలా కారణాలు ఉన్నాయి పోలీసులు అనుకుంటే వెంటనే అరెస్ట్ చేయగలుగుతారు కానీ అరెస్ట్ చేయడం వల్ల దీని ఉంటే కొంతమంది సాక్ష్యాధారాలు సాక్షులు కొంతమంది పెద్ద వ్యక్తి పెద్ద పెద్ద హస్తాలు దీంట్లో ఉన్నాయి వాళ్ళు సాక్ష్యాలను చేసే అవకాశం ఉంది కాబట్టి ఇంతకాలం సీబీఐ వల్ల కూడా వీటిని ప్రొటెక్ట్ చేశారు నిన్న ఫిఫ్టీన్త్లో ఎందుకంటే ఈ సెవెంటీన్త్ సబ్మిట్ చేయాలి ఫిఫ్టీన్త్ ఈ టూ డేసే ఉంటుంది పోలీస్ కస్టడీ మీరు చెప్తే నమ్మరు సార్ పోలీస్ కస్టడీ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది సందీప్ ఘోషే ఫేస్ చేస్తున్నాడు ఆ పరిస్థితి బహుశా ఎంత దారుణంగా ఉంటుందంటే సినిమాలో మనం ఎప్పుడో చూసినటువంటి థర్డ్ డిగ్రీస్ అంటారు నేను ఆ వర్డ్ ఆ పదం వాడని సాహసిస్తున్నాను థర్డ్ డిగ్రీస్ లెవెల్లో కూడా సందీప్ ఘోష్ ఫేస్ చేస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు మీడియాను కూడా ఎలా చేయట్లేదు సందీప్ ఘోష్ దగ్గర కొన్ని ఎందుకంటే పాలిగ్రాఫ్ టెస్టులో కానీ ఆయన చేసినటువంటి ఈ లైట్ డిటెక్టర్ టెస్టులు వీటన్నింటిలో కూడా పొంత లేని సమాధాలు చెప్తున్నాడు సాక్ష్యాలు ఎదురుగా కనిపిస్తున్నాయి ఇక్కడ విషయం ఏంటంటే సీబీఐ వాళ్ళకి పెద్ద స్థలంపు ఎక్కడొచ్చిందంటే ఎదురుగా సాక్ష్యాలు కనిపిస్తున్నాయి ఈయన అంగీకరించట్లేదు కనిపిస్తున్న సాక్ష్యాలు ఇప్పుడు రేపు ఏమవుతుంది కనిపిస్తున్న సాక్ష్యాలు ఈయన అంగీకరించకపోతే మీద పొంతలేని సమాధులు వస్తే నేను మెంటల్ డిప్రెషన్లో ఉన్నాను నా మానసిక స్థాయి బాగాలేదు అని తప్పించుకునే అవకాశం ఉంటుంది సో అందుకని సీబీఐ వల్ల టోటల్గా కంప్లీట్ ఒక మూడు వేల పేజీల ఒక థరో నోట్ని ప్రిపేర్ చేసే అవకాశం ఉంది బహుశా సందీప్ ఘోష్ ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం కల్లా సందీప్ ఘోష్ రివీల్ చేసినట్టుగా ఆ పేరు కీలకమైనటువంటి నేత లేకపోతే ఆఫీసర్స్ ఇందులో ఉన్న ప్రధాన వ్యక్తి అంది బహుశా మధ్యాహ్నం సాయంత్రం కల్లా డెఫినెట్గా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నాకు బట్ ఏదేమైనా అంటే దీనికి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం రేపటికి ఒక విషయం తెలిసే అవకాశం ఉంటుంది మధ్యాహ్నానికి కానీ లేదంటే సాయంత్రానికి కానీ ఇంకొక విషయం తెలిసే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది ఎందుకు అని అంటే మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి వాటిల్లో సిబిఐ ఏ రకంగా చూసుకున్నా కూడా కొన్ని రిపోర్ట్స్ అయితే సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కోర్టుకి రేపు హీరింగ్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి అండ్ త్వరితగతి న్యాయం కోసం దేశం మొత్తం దీనికి సంబంధించి ఎదురు చూస్తూ ఉంది అండ్ మనతో పాటు చాలామంది ఓపిక్గా కూడా చూసేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ కేసుకి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనేది అటు మమతా బెనర్జీ గవర్నమెంట్ని షేక్ చేసేటువంటి న్యూస్ వినే అవకాశం ఉంది అని చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే డే వన్ నుంచి కనుక మనం చూసుకుంటే ఆవిడ డ్రామా మీద డ్రామా హై డ్రామా మహా మహానటిలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ స్టెప్ తీసుకుని వెళ్తే బెటర్గా ఉంటుందో అంత డిలే అన్ని చోట్ల జరిగింది బట్ రేపటికైతే డెడ్ లైన్ ఉంది ఈ రోజుకైతే మనకు ఆ విషయం తెలిసే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది కాబట్టి వాట్ ఎవర్ ద రీజన్ వీ వాంట్ జస్టిస్ వీ డిమాండ్ జస్టిస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు